దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు ఇవాళ భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు భారత్ బంద్ లో పాల్గొంటున్నారు. సాయంత్రం 4 గంటల వరకు జాతీయ రహదారుల దిగ్బంధం కొనసాగనుంది. రైతులు రైలు రోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. 21 డిమాండ్లతో భారత్ బంద్కు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి.